హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం కర్నూలు ఏరియాలో ఉన్నాం. సో కర్నూలులో మనం రాజమహల్ లాంటి ఒక ఇల్లు నిర్మిస్తున్నాం కదా, సో దానికి సంబంధించిన వ్యూ ఎట్లా ఉంది ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ప్రస్తుతం ఏ కండిషన్లో ఉంది? సో ఇంకా ఇది ఫినిషింగ్ అవ్వడానికి ఇంకొక 1 మంత్ పడుతుందండి. మనం నెక్స్ట్ విజిట్ వచ్చేలోపు మీకు కంప్లీట్గా దీనికి సంబంధించిన టోటల్ స్టోరీ చూపిస్తాను నేను. సో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సో ఇది కంప్లీట్గా అవుటర్ ఎలివేషన్ అన్నమాట. సో ఇదంతా అవుటర్ ఎలివేషన్. అవుటర్ ఎలివేషన్ ఏ విధంగా వచ్చింది, దాని తర్వాత టోటల్ అవుటర్ కాంపౌండ్ వాళ్ళు ఏ విధంగా డిజైనింగ్ తీసుకున్నారు, ఇది వచ్చేసి ఈశాన్యం గేట్ ఓన్లీ ఫర్ కార్ పార్కింగ్, ఇంట్లోకి ఎవ్వరు రావాలన్నా. సో అసలు ఒక వే ఏ విధంగా ఉండాలి, సో దానికి సంబంధించిన వివరణ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఒక వే అనేది చాలా మంది కూడా ఏదో గేట్ ముందు ఒక డోర్ పెట్టడం లాంటివి చేస్తుంటారు. సో అది సరైన పద్ధతి కాదండి. రాజులాగా ఉండాలి, మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, ఊరిని శాసించే స్థాయిలో ఉండాలి, ఒక ఇలాఖాని స్థాయించే అంటే శాసించే స్థాయిలో ఉండాలి అన్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ విధంగా రోడ్ నుంచి స్టెప్స్, దాని తర్వాత మన యొక్క ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ నుంచి మనకి ఈ విధంగా స్టెప్స్ వచ్చి అట్లా ఇంటి లోపలికి వెళ్ళిపోవాలి. అంటే మనము ఇంటి లోపలికి ప్రవేశం చేస్తూనే అట్లా పైకి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అర్థమైందా? సో ఇందులో ఇంకోటి అబ్జర్వేషన్ చేస్తే ఇది కంప్లీట్గా అధిష్టానం అంటాం మనం, ఇది అధిష్టానం ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్కి ఇంటికి మధ్యలో ఏదైతే మనం ఒక ఫ్లోరింగ్ చేస్తున్నామో దీనిని అధిష్టానం అంటారు. సో ఇక్కడ ఈ కార్నర్స్ అబ్జర్వేషన్ చేయండి. ఈ కార్నర్స్ అబ్జర్వేషన్ చేస్తే ఈ కార్నర్లో మనకు ఆగ్నేయంలో పిల్లర్ వచ్చింది, కానీ ఇది ఎక్స్టెన్షన్లో ఉన్న పిల్లర్ అండి. మనకు మెయిన్ బిల్డింగ్ వచ్చేసేసి అక్కడ మీకు ఏదైతే కరెంట్ బాక్స్ కనిపిస్తుందో అది మాత్రమే మెయిన్ బిల్డింగ్. సో ఇది కాదండి. సో ఇదంతా ఎక్స్టెన్షన్ రూపంలో మనం తీసుకుంటాము. సో ఈ విధంగా మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత లోపల వస్తే ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సో మెయిన్ డోర్కి సంబంధించిన కండిషన్స్ ఏంటి, సో అది మీరు అబ్జర్వేషన్ చేయాలంటే ఇది కంప్లీట్గా ఒక డోర్, ఇది కంప్లీట్గా ఒక డోర్ వస్తుంది. ఈ డోర్కి సంబంధించిన కుడివైపు ఒక విండో, చిన్న విండో, అంటే మనకు స్పేస్ లేక ఒక చిన్న విండోని ఏర్పాటు చేసాం. స్పేస్ ఉన్న వాళ్ళు మాత్రం పెద్ద విండో పెట్టుకోవచ్చు. ఇదొక విండో, ఇదొక విండో, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్లో ఒక విండో, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఒక విండో, మళ్ళీ ఈశాన్య మూలకు ఒక విండో, మళ్ళీ ఇక్కడ కిచెన్లో ఒక విండో. ఈ విధంగా జామెట్రీ సిస్టమ్ అనేది మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. మెయిన్ డోర్కి సంబంధించిన ఆపోజిట్ మీరు అబ్జర్వేషన్ చేస్తే వెస్ట్లో క్లియర్గా ఒక డోర్ అనేది, మళ్ళీ 2 విండోస్, సేమ్ దీని మోడల్లో మనం తీసుకోవడం జరిగింది. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే కనుక 100% రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అబ్జర్వేషన్ చేయండి. ద్వారం అంటే ఇట్లుండాలండి, రాజమహల్స్లోని ద్వారాలు ఇట్లుంటాయన్నమాట. సో హౌస్కి సంబంధించి టోటల్ క్యాలిక్యులేషన్ ఎట్లా వచ్చింది, మెయిన్ డోర్ ఎట్లా వచ్చింది, సో ఇవన్నీ అబ్జర్వేషన్ చేశారు కదా. సో ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ చేస్తే కంప్లీట్ ఈ హౌస్ ఎట్లా వచ్చింది ఒక్కసారి ఫ్రంట్ నుంచి అబ్జర్వేషన్ చేయండి. ఏ విధంగా వచ్చింది, ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా మనం డిజైన్ సెట్ చేసాం, మెయిన్ డోర్కి ఆపోజిట్ డోర్ ఎట్లా సెట్ చేసాం, గేట్ ఎట్లా సెట్ చేసాం, దాని తర్వాత పార్కింగ్కి సంబంధించిన గేట్ ఎట్లా ఉంది ఒకసారి ఫ్రంట్ నుంచి చూడండి ఎట్లా వచ్చింది. సో ఒకసారి మనం పార్కింగ్ గేట్ దగ్గరికి వెళ్దాం, రండి చూడండి ఒకసారి. పార్కింగ్ గేట్ సంబంధించి ఏంటంటే స్పెషల్గా కేవలం కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి, కార్లు బయట నుంచి వస్తే లోపల పెట్టడానికి, మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి, సో దీన్ని ఒక 12 ఫీట్ వరకు తీసుకోవడం జరిగిందనమాట చాలా విశాలంగా ఉండడం కోసం. సో మనకి ఇది సైడ్ వ్యూ అన్నమాట, ఇది కంప్లీట్ ఈశాన్య మూల, సో అది మెయిన్ సెంటర్. ఇంకా మనం ఇందులో అబ్జర్వేషన్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేసేసి మనకి ఇది గతంలో కూడా నేను చూపించడం జరిగింది మీకు, ఇది ఒక వాటర్ సంప్ మోడల్లో దీన్ని సెటప్ చేసాం, ఇది ఈశాన్య మూల. సో కంప్లీట్ మూలలకు మనము గేట్లు పెట్టకూడదనే కండిషన్ మీద కంప్లీట్ మూలలకు పెట్టట్లేదు. సో ఇదండి బావి లాగనమాట, చిన్నగా, ఇది బావి కాదు, జస్ట్ వాటర్ స్టోరేజ్ కోసం. ఇంకా ఫిల్టర్స్ అవన్నీ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా ఇందులో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది వచ్చేసేసి నార్త్ నుంచి ఒక వ్యూ అన్నమాట, అబ్జర్వేషన్ చేయండి. ఇది వచ్చేసేసి తూర్పు, తూర్పులో ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేస్తే మీకు ఎక్స్టెండెడ్ బాల్కనీ వచ్చింది. మనకు కేవలం పురాతన
గృహాలు పురాతన సినిమాలు మీరు చూస్తే కనుక ఆ సినిమాల్లో ఈ విధమైనటువంటి ఎలివేషన్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మీరు అబ్జర్వేషన్ చేయండి. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి పూర్వకాలంలో చేసేవాళ్ళు. అక్యురేట్ సెంటర్ డోర్స్ అనేవి ప్రస్తుత కాలంలో ఎవరూ ప్రిఫర్ చేయట్లేదు. సో అక్యురేట్ సెంటర్ డోర్స్ అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ ఎలివేషన్ చాలా చాలా అద్భుతంగా వస్తుంది. అయితే అసలు ఒరిజినల్గా ఎలివేషను జామెట్రీ సిస్టమ్ అనేది ప్రస్తుత కాలంలో ఎవ్వరూ కూడా దాన్ని పాటించడం అనేది లేదు. సో ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం అంటే 100% జామెట్రీ సెట్ చేయకుండా సిస్టమేటిక్గా మీరు ఇల్లు కట్టకపోతే అది వ్యర్థం అండి. మీరు ఎంత కట్టినా వ్యర్థమే. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇది ఆగ్నేయ మూల్ అనమాట. సో ఇక్కడ కార్ కోసం ఒక షెడ్ కట్టిస్తున్నాము. సో ఇది వచ్చేసేసి ఆగ్నేయ కంప్లీట్లీ మూల్ అనమాట, అవుటర్ ఎక్స్టెన్షన్లో ఇది. సో ఇంటి లోపల నుంచి మనకు ఏదైతే డూప్లెక్స్ మోడల్లో ఇల్లు కట్టబడిందో, సో అక్కడ నుంచి కాకుండా ఒకవేళ అవుటర్ వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఆపోజిట్లో, అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. సో ఈ మెట్లు ఇక్కడ నుంచి మీరు మళ్ళీ చూడండి, మీకు ఈశాన్యం కనబడుతుంది, తూర్పు ఎక్స్టెండెడ్ బాల్కనీ, ఇది ఆగ్నేయ మూల. ఈ మెట్లు చూడండి, ఎవరన్నా సర్వీస్ కోసం కావాలనుకుంటే ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ నుండి మీరు కిచెన్లోకి దక్షిణంకి సంబంధించిన డోర్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం అటువైపు కూడా వెళ్ళిపోవచ్చు మనం. సో ఇది సౌత్ ఫేసింగ్ అన్నమాట. సో సౌత్ ఫేసింగ్లో డోర్. దాని తర్వాత మళ్ళీ మనము నైరుతి వైపు చూస్తే కనుక ఈ నైరుతి మూలకు ఒక చెట్టు పెట్టడం జరిగింది. సో లోపల వైపు కూడా ఇవన్నీ కూడా చెట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ చెట్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మనకు పడమర నుంచి అండ్ దక్షిణం నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా ప్రొటెక్షన్ కోసం ఇప్పటి నుంచే చెట్లు పెంచేస్తే ఒక 1-2 ఇయర్స్ కల్లా టోటల్ మీకు అసలు ఎండ అనేది సాయంత్రం పూట ఎండ రాదు. సో చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి పడమర. ఖాళీ స్పేస్ ఇక్కడ మీకు 12 ఫీట్లు ఉంటుందండి, ఖాళీ స్పేస్ 12 ఫీట్లు. మళ్ళీ ఎక్స్టెండెడ్ బాల్కనీ ఏదైతే ఉందో అదొక 6 ఫీట్లు. సో ఆల్మోస్ట్ 18 ఫీట్ల ఖాళీ పెట్టాం. ఎవరన్నా ఒప్పుకుంటారా అండి? చాలామంది అయితే అబ్బో అంతగానో వదులుతారు, 2 ఫీట్లు అయితే మస్తు అయిపోయింది అంటారు. సో అది పద్ధతి కాదండి. ఒరిజినల్ సిస్టమ్ ఏముంటుందంటే ఒక భాగం అనేది ఖచ్చితంగా వదలాలి, 1-1.5 భాగం అయినా పర్వాలేదు. ఇది పడమర ద్వారం. సో ఇది నైరుతి మూల, పడమర ద్వారం. పడమర ద్వారం నుంచి మళ్ళీ తూర్పు ద్వారానికి క్లియర్ ఓపెనింగ్ అనమాట. అంటే యోని సూత్రం అనేది చాలా చాలా క్లియర్గా సెట్ చేసాం, బ్రహ్మసూత్రం అనేది చాలా క్లియర్గా సెట్ చేసాం, దాని తర్వాత సోమసూత్రం అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు మనం వాయువ్యం వైపు వెళ్దాం. ఇక్కడ కూడా అబ్జర్వేషన్ చేయండి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నేర్చుకుంటూ వెళ్తే 100% ప్రతి సమాచారం అనేది మీకు తెలుస్తూ ఉంటుందండి. అర్థమైందా మీ అందరికీ? సో ప్రతి వీడియో మన హరివాస్తుది చూడండి, మన హరివాస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందికి కూడా ఖచ్చితంగా మీరు అందరూ షేర్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనం నార్త్లో ఏం చేసామంటే ఇక్కడ స్టెప్స్ ఏర్పాటు చేసేసి నార్త్ ఎంట్రెన్స్ గుండా మనకు ఎప్పుడైనా ఎవరన్నా వీల్ చైర్స్ మీద వచ్చేటప్పుడు ఇక్కడ స్లోపింగ్ కూడా చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో ఇదండి స్లోపింగ్. అర్థమైందా? ఈ విధంగా చేసుకుంటే కనుక ఇది చాలా చాలా ఎక్సలెంట్ అండి. సో 100% ప్రతి అంశం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మరి ఇంటి లోపల సంబంధించిన వీడియో ఏంటి సార్ అని అడిగారు అనుకోండి, ఆ వీడియో 100% నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టోటల్ ఫుల్ వీడియో అనేది నేను 100% మీకు అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు హరివాస్తు. సో ఈ చిన్న చిన్న అంశాలవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయండి. ఎన్నో శాస్త్రపరమైన రహస్యాలు మీ అందరికీ నేను షేర్ చేస్తూనే ఉంటాను. ఇవన్నీ మీరు నేర్చుకుంటూ ఉంటే 100% వాస్తు శాస్త్రానికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారండి. అర్థమైందా? ఓకేనండి, థ్యాంక్ యూ.